ఎప్పుడు వచ్చారు ఇండియాకి, ఏ పని మీద వచ్చారు? ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి మామూలుగా వచ్చామన్నా కానీ ఇటు నమ్మే పరిస్థితులు, కానీ డిసెంబర్ జనరల్గా ఫ్యామిలీతో వస్తారు, వస్తూ ఉంటాం. గత ఈ సంవత్సరం ఇది మూడోసారి రావటం. ఓ, రకరకాల కారణాల వల్ల మూడుసార్లు కారణాలు వచ్చాం. ఇంతకుముందు 5-6 నెలల క్రితం కన్వెన్షన్ కోసం రావడం జరిగింది, ఆహ్వానించడానికి కోసం అతిథులను ఆహ్వానించ. ఇప్పుడు ఫ్యామిలీ ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి, మిత్రుల తాలూకా పెళ్ళి, పిల్లల పెళ్ళిళ్ళు అట్లాంటివి, దాంతోపాటు నా సొంత పనులు కొన్ని. అలాగే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయాలు ఎటు ఉంటాయి కాబట్టి సొంత పనులు అని అంటే అదే అక్కడికే వస్తున్నాను. 2019 ఎన్నికలకి మీ పేరు బలంగా వినిపించింది గుంటూరు జిల్లాలో, మీరు పోటీ చేస్తారని చెప్పి. ఏ నియోజకవర్గం నుంచి? రేపల్ అండి. రేపల నుంచి గట్టిగానే మీరు ప్రయత్నం చేసి మీ పేరు వినిపించింది బలంగా, మీ పేరు వినిపించింది రేపల్. చివరి నిమిషం దాకా వినిపించింది, కానీ చివరి నిమిషంలో కొన్ని కొన్ని మార్పులు. ఎవరు పోటీ చేశారు అప్పుడు? కంపన సాంబశివరావు గారు అండి. ఆయన పోటీ చేశారు. ఎందుకు మీకు ఎందుకు ఇవ్వలేదు, మిమ్మల్ని అభ్యర్థిగా ఎందుకు పరిగణించలేదు? పరిగణించకూడదు కదండి, అక్కడ త్రిముఖమైనటువంటి పోటీ ఒకటి వచ్చింది. తర్వాత కొన్ని అంటే కెమెరా ముందుకు చెప్పలేని కొన్ని అంశాలు, సో కొంత రాజీ పడమని అడగటం జరిగింది. అంటే పార్టీ అధినాయకత్వం రాజీ పడమని కోరారు మేము. అవును, కొంత పడాల్సిన అవసరం కూడా వచ్చింది. సో దానికి కమతం సాంబశివరావు గారిని నేనే మా బలపరిచాను. మీరే బలపరిచారు? నేను కూడా బలపరిచాను. అంటే దీంట్లో ఇది ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలా కాదు, తిరుగుబాటు చేయకపోవటం, ఎగరేయటం అట్లాంటివి ఏమి ఉండవు. అందరు కలిసి గట్టిగా చేసుకోవటమే. ఒక్కొక్కసారి చిన్న చిన్న రాజీలు పడాల్సిన అవసరం కూడా ఉంటుంది, కానీ దాని గురించి పెద్దగా నేనేమి బాధపడిన సందర్భం లేదు. లేదు, ఎందుకంటే మనస్ఫూర్తిగానే ఆయన్ని నేను బలపరిచి స్వాగతించారు, బలపరిచాను. మా పని కూడా చేశాం, ఇద్దరు కలిసి పని చేసాం. ఆయనకి మంచి ఆ టైంలో ఉన్న దాంట్లో మంచి ఓట్లు వచ్చినాయి ఆయన కూడా. 20,000కు పైగా వచ్చాయి. 20,000 దాదాపు 20,000 ఓట్లు వచ్చినాయి. మేము నేను అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడికి మొత్తం పనిచేయడం జరిగింది. ఒక్క రేపల నియోజకవర్గమేనే కాదు, మిగతా చాలా నియోజకవర్గాల్లో పనిచేసాం మిత్రుల సహకారంతో. ఇక్కడున్న మా కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ సహకారంతోనే రేపల్లో చేసాం, గుంటూరు జిల్లాకి చేసాం, మిగతా వైజాగ్లో కూడా చేసాం, గోదావరి జిల్లాలో చేసాం, అన్నీ కూడా మా అక్కడి నుంచి రిమోట్గా చేయగలిగిన ప్రతి పని చేసాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫలితాలు సానుకూలంగా రాలేదు, ఎందుకు గోపాల్ గారు? ఫలితాలు అంటే ఇది మార్పు అండి, మార్పు పరిచిపో మొట్టమొదటిసారిగా మార్పు వచ్చినప్పుడు ఎవరు కూడా స్వాగతించరు, చాలా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఈ మార్పు కోసం ప్రయత్నం చేసిన దాంట్లో ఆ వ్యతిరేకత మీకు ఓట్ల రూపంలో అక్కడ కనపడింది. కాకపోతే అన్ని చోట్ల పోటీ చేయగలుగుతాం. ఒక పార్టీ ఆ స్థాయిలో ఉన్న పార్టీ అన్ని చోట్ల పోటీ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం, దాంట్లో సందేహం లేదు. అలా అని చెప్పి ఓట్లు రాలేదు కదా అని చెప్పి పందా మార్చుకున్న పార్టీ కాదు. ఇప్పటికీ అదే పందాన్ని కొనసాగిస్తుంది, అదే పందాలు కొనసాగిస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఈసారి మీరు అనుకున్న స్థాయిలో కాకపోయినా ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు మార్పు వస్తుంది, అది కొనసాగుతూ ఉంటుంది. మెల్లగా ప్రజలు కూడా అలవాటు పడ్డారు, ఈ మార్పును స్వాగతిస్తున్నారు. మీరు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చూస్తుంటే మీకు తెలుస్తుంది, మార్పు కోరుకుంటారు. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కోరుకున్నప్పుడు వచ్చే ఇతర పార్టీల్లో ఎలా ఉన్నాయో చూస్తారు. గతంలో త్రిముఖ పోటీ ఉంది, ఈసారి ద్విముఖమే కాబట్టి మీకు ఇంకా ప్రజలకు కూడా వాళ్ళు ఏ పార్టీని చూజ్ చేసుకోవాలనే దాని మీద వాళ్ళకు కూడా మంచి క్లారిటీ ఉంటుంది ఈసారి. అంటే ద్విముఖ పోటీ కాబట్టి గోపాల్ గుడపాటి గారిని ఈసారి రణక్షేత్రంలో చూడొచ్చా? క్రియాశీలక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి తలపడబోతున్నారా? అది కొంచెం సందేహమైన అంశం, కాకపోతే చూడొచ్చు, చూడొచ్చునే ప్రయత్నిస్తున్నా అనే అనుకుంటున్నాను. ఏ నియోజకవర్గం? రేపల్లే. రేపలతోనే మొదలు పెట్టాలి, ఎందుకంటే అది ముందు నుంచి పుట్టి పెరిగింది. అన్ని మన మూలాలన్నీ అక్కడ ఉన్నాయి, బంధువులు అక్కడ ఉన్నారు, శ్రేయోభిలాషులు అక్కడ ఉన్నారు, మిత్రులు ఉన్నారు, చదువుకున్నది అక్కడే. సో ఎక్కువ కార్యక్రమాలు చేసింది అక్కడే కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టాలి. అక్కడ కాదు ఇంకెక్కడన్నా అనుకుంటే అది మన చేతుల్లో లేని అధిష్టానం ఆదేశించి అంశం అక్కడ ఉంటుంది. చేయమంటే చేయగలుగుతాం, వద్దంటే యాజ్ యూజువల్ తెలియదు ఏం కాదు, పార్టీకి పని చేస్తాం. అది ఎలా వాడుకుంటారు అనేది చూడొచ్చు. మొన్న కుకట్పల్లి కార్యక్రమంలో కూడా
వచ్చింది ఒక రీజన్. అది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి. గత ఆ ఎన్నికల్లో ఆయన్ని బలపరిచాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొంత దాదాపుగా 75,000 మంది ఓటర్లని రీచ్ అవడం ముఖాముఖి కలిశారు. వాళ్ళల్లో 40,000 ఓట్ల వరకు సాధించగలిగారు. ఆ 75,000 వచ్చినా తెలియదు కానీ మన ప్రయత్నం అయితే మనం చేసాం. ఆయన 40,000 ఓట్లు సాధించారు. తక్కువ వ్యవధిలో అన్ని ఓట్లు సాధించడం పైపెచ్చు లాంటి కోకట్పల్లి లాంటి వర్గంలో త్రిముఖ పోటీ అధికార పక్షం ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ కానివ్వండి ఇటువంటి వీళ్ళ మధ్యలో పడి ఆయన 10-15 రోజుల్లో వ్యవధిలో అన్ని ఓట్లు సంపాదించడం సామాన్య విషయం కాదు. సో అందరూ కష్టపడి పనిచేశారు. సో ఈ ఫలితం ఇంకా మంచి బలాన్ని ఇస్తుంది ఆంధ్రాలో. ఆంధ్ర ఎన్నికల్లో ఇది ఫలితం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అంటే గోపాల్ గారికి 40,000 ఓట్లు కూకట్పల్లి నియోజకవర్గంలో తెచ్చుకున్న జనసేన పార్టీ మిగతా 7 నియోజకవర్గాల్లో అసలు కనీస ప్రభావం కూడా చూపించలేదు. చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువ ఓట్లని నమోదు చేసింది జనసేన పార్టీ. అంత ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుందని అంత బలంగా మీరు ఏ విధంగా దేని ప్రాతిపదికగా తీసుకొని చెప్పగలుగుతా ఉన్నారు? ఒకటి, ఈ మిగతా 7 నియోజకవర్గాలు మీరు అన్నవి కూడా తెలంగాణలో జనసేన పోటీ చేయాలి అన్న ఒకే ఒక, ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక మూట ఉంటుంది, పోటీలో పాల్గొనడం ముఖ్యం, గెలుపు ముఖ్యం కాదు. అదే దాంతో ఇక్కడ కూడా మిగతా పెద్ద పెద్ద పార్టీలు ఏది కూడా పోటీ చేయని సందర్భంలో జనసేన పోటీ చేసిందంటే మేము ఉంటే పోటీ చేస్తాం, పాల్గొనడం ఖాయం, రాజకీయాల్లో పాల్గొనడం పక్కకు పోయే అవకాశం లేదు, పాల్గొంటాం. గెలుపు ఓటములు అనేది దైవాధీనాలు కావచ్చు లేకపోతే ఓటర్లు నిర్ణయించే అంశాలు, దాని మీద అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందులో ఇక్కడ క్రియాశీలకంగా మీరు అనుకున్నట్టుగా కొన్ని చోట్ల లేదు కాబట్టి అక్కడ ఫలితాలు ఊహించినాయే. కాకపోతే కూకట్పల్లిని ప్రత్యేకంగా అందరూ గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర ఒక సబ్ డివిజన్ కూకట్పల్లి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోనే సబ్ డివిజన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి ఆంధ్రాలో ఒక 10 ఓట్లు ఉంటాయి, అలా కుటుంబాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి. సో అందుకని ఈ ఎన్నికల్ని ఒక ఆంధ్ర ఎన్నికలు రెఫరెండం లాగా ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది, ఒక శాంపుల్గా తీసుకోవచ్చు దీన్ని. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఆంధ్రాలో కనీసం ఆంధ్రాలో కుల రాజకీయమే ఉంటుంది, రాజకీయం అంతా కులం మీద బేస్ చేసుకుని ఉంటుంది. మెంత కాదనుకుంటే మేజారిటీగా మిగతా అంశాలు అలా అని చెప్పి ఒక కులం ఇక్కడ నిలబడడానికి మాత్రం గెలుస్తాడని కాదు. ప్రతి నియోజకవర్గంలో పద్ధతి ప్రకారమే ఆ తామాష ప్రకారమే అందరూ సీట్లు ఇస్తుంటారు, అది అందరికీ ఓపెన్గా తెలిసిన విషయం. ఇక్కడ కూడా అదే తరహాలో ఉంది. ఎందుకంటే కూకట్పల్లి అనేది దాదాపుగా ఒక ఆంధ్రాలో ఒక ఎక్స్టెండెడ్ పార్ట్ వేరే రాష్ట్రంలో ఉన్నదా అన్న అభిప్రాయం. అది అభిప్రాయం తప్పవచ్చు, కానీ ఎక్కువగా ఇక్కడ ఉన్న అంశాన్ని బట్టి చూస్తే దేన్ని అయితే మనం ఊహించి నోట్లు వస్తాయి అనుకున్నామో దానికి తగ్గట్టుగానే వచ్చింది. ఇదే సెంటిమెంట్ కనుక ఆంధ్రాలో వర్కౌట్ అయితే మీకు జనసేనకి చాలా ఓట్లు వచ్చేవాళ్ళం. ఎందుకంటే జనసేన అన్ని ఒక కులానికి సంబంధించిన పార్టీ కాకపోయినా కూడా ఎక్కువ మంది దాన్ని ఓన్ చేసుకున్నారు, అది రియాలిటీ, గ్రౌండ్లో అందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకుంటే ఎక్కువ మెజారిటీ ఓట్స్ అక్కడ వస్తాయి అనేది నా అభిప్రాయం బయట నుంచి చూస్తున్నప్పుడు. మీ గ్రౌండ్లో చూసే వాళ్ళ విశ్లేషణ ఇంకో రకంగా ఉండొచ్చు లేకపోతే దాదాపుగా ఇలాగ ఉండొచ్చు, కానీ ఇది ఒక ఉదాహరణ, ఒక శాంప్లింగ్ సర్వే లాంటిది. అందుకనే అంటే జనసేన గెలిపోవటంలకు భయపడే పార్టీ కాదు, ఇక్కడ గెలుస్తామో లేదా అని బేరీ చేసుకుని పోటీ చేయాలా వద్దా ఇటువంటి ఆలోచన లేదు. సో ఆ ధైర్యం ఈ పార్టీకి ఉంది అనే ప్రజలు నమ్మినంతకాలం ఇక్కడ ఓటమి పెద్ద ఇబ్బంది పడి కలవరపరిచే అంశం కాదు. సో అందుకని ఇదే రెఫరెండం, ఇదే రకమైన ఫలితాలు మనకి ఆంధ్రాలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఓట్స్ వస్తాయి, అక్కడ ఇంకా ద్విముఖ పోటీ, ముందు నుంచి కూడా యాక్టివ్గా ఉన్న పార్టీ. సో ఆబ్వియస్గా మనకి సమ్ ఫేసెస్ ఆర్ దేర్, కొంతమంది మంచి ఫలితాలు వస్తాయి, ముఖ్యులు ఉన్నారు. గతంలో 6% కాస్త ఈసారి చాలా గణనీయంగా మీరు ఊహించలేని స్థాయికి అయితే వెళ్తుంది.